వలిగొండ మండల పరిధిలోని పులిగిళ్ళ గ్రామంలో శ్రీ రామలింగేశ్వర ఆలయ నూతనంగా నిర్మించిన శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయాల విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాలు అర్చకులు విజయ్ జోషి బృందంతో అంగరంగ వైభవంగా నిర్వహింపబడ్డాయి. ముఖ్య అతిథులుగా యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ ఎల్మినేటి సందీప్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి ధ్వజస్తంభన ప్రతిష్టాపన పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోలాట ప్రదర్శనలు భక్తులతో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ZPTC బాకెటి పద్మ అనంతరెడ్డి, గ్రామ సర్పంచ్ జక్క వెంకట్రెడ్డి, MPTC బండారు ఎల్లయ్య, వార్డ్ మెంబర్ ఆలయ చైర్మన్ కోమిటిరెడ్డి వెంకట్రెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు వాకిటి రామ్రెడ్డి, కృష్ణమూర్తి, అనంతరెడ్డి, ఇంద్రారెడ్డి, వార్డ్ మెంబర్ సందీప్ రెడ్డి, వడ్డమాన్ మన్సూద్, గ్రామస్తులు, కోలాట బృందం మాటూరు శివకుమార్, సందీప్, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామ ప్రజలందరికీ ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే అభినందనలు కూడా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఈ జరిపే ఈ కార్యక్రమానికి ఆ భగవంతుడు రామలింగేశ్వరుడు వారి ఆశీర్వాదం మేరకే ఇటువంటి పెద్ద కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి నేను పూర్తిగా నమ్ముతాను. నా వంతు సహకారంగా గూడూరు నారాయణ రెడ్డి ఫౌండేషన్ ద్వారా గుడికి ఏదైనా అవసరం ఉంటే అది ఈ సందర్భంగా అవసరమైన మేరకు నేను చేయిస్తానని కూడా వాగ్దానం చేస్తాను.